ओके फ्रेंड्स एरगोटी ब्रदर चैनल सब्सक्राइबर्स की स्वागत सुस्वागत मन काउंसलिंग जनवरी नागन जो दाखिल अवसर में सर्टिफिकेट्स मरी एमेमी मन अदाट उवाली आयुक्त काउंसलिंग वाटी मन चक्कर विवरण चूसा ओके फ्रेंड्स डिस्ट्रिक्ट अने मेन क्राइटेरिया मंडलाल मरी तग्गिनप्पुडु मंडलाल्लो कोई सीट्स केटायिंचडं जरुगुतुंदी मंडलाल गुरिंचि मीरु वर्री अव्वद्दु मी मंडलंलो एक्कुव वच्चिनंत मात्रं कूडा ऐदुगुरिकि कन्फर्म गा इस्तारनेदेम लेदु एक्कुव मंदिकि कूडा इस्तारु तग्गकुंडा उंटुंदि गानी एक्कुव वच्चिनटुवंटि वारिकि एवरु एवरु अनेटुवंटि ई योक्क विधानानि पोगोट्टुकोंडि एंदुकंटे एग्जांपुल మాకు ఒకసారి లాస్ట్ ఇయర్ ఒక మండలంలోని 25 సీట్లు కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు 10:30 10:45 ఆ మధ్యలో లైవ్ క్లాస్ ఉంటుంది ఒక సర్టిఫికెట్స్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే మీకు మరి ఏమేం సర్టిఫికెట్స్ కావాలనేటువంటి ఒకసారి చూద్దాం మన ఛానల్ ఎర్గోటి బ్రదర్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క ఛానల్ లైవ్ చేయడానికి 1000 సబ్స్క్రైబర్లు అయితే గాని మనకి డైరెక్ట్ గా లైవ్ చేయలేము కాబట్టి ఓకే లైవ్ లో 10:45 की सिद्ध फ्रेंड्स सर्टिफिकेट्स मेदमे ओनली ओके चूँ सर्टिफिकेट अने फस्ट स्कूल ट्रांसफर सर्टिफिकेट अने ट्रांसफर सर्टिफिकेट तो पटा स्टडी सर्टिफिकेट इतार इक मार्क्स लिस्ट ఉంటుంది అంటే మార్క్స్ ఈసారి లేవు కదా గానీ మార్క్స్ లిస్ట్ జెరాక్స్ తీయకుండా ఉండదు మార్క్స్ లిస్ట్ అనేటువంటిది ఖచ్చితం ఎందుకంటే మీ యొక్క ఫోటో ఐడెంటిటీ మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అన్ని కూడా దాని మీద ఉంటాయి అదే సమయంలో హాల్ టికెట్ కూడా తీసి పెట్టుకోండి హాల్ టికెట్ ఇక్కడ మనకి మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అంటే టీసీ అంటాము స్టడీ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకోండి స్టడీ అండ్ కండక్ట్ మార్క్ లిస్ట్ తీసుకోండి మరి హాల్ టికెట్ ఈ నాలుగు ముందు మీరు భద్రంగా ఉంచుకోండి ఇక మండల ఆఫీసులో లేదా సచివాలయంలో తీసుకోవాల్సినటువంటిది నేటివిటీ సర్టిఫికెట్ తీసుకోండి నేటివిటీ ఆల్్రెడీ మీరు తీసుకునే ఉంటారు ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇక్కడ మీకు వైట్ రేషన్ కార్డు గాని ఉంటే ఇన్కమ్ దాదాపుగా దాంట్లోనే ఉంటుంది ఇది పెట్టినా కూడా సరిపోతుంది కొన్ని మండలాలలో ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా సెపరేట్ గా ఇస్తున్నారు ఇస్తే తీసుకోండి నో ప్రాబ్లం ఓకే నెక్స్ట్ మనకు ఇక ముఖ్యమైనటువంటి ఇవి ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఇవి ఇక రెండో పార్ట్ అనేటువంటిది ఇవి మండలానికి సంబంధించినటువంటివి ఈ మూడు నేటివిటీ ఇన్కమ్ మరి ఇక్కడ క్యాస్ట్ అనేటువంటిది క్యాస్ట్ మరి కొంతమంది ఓసీకి కూడా క్యాస్ట్ తెచ్చుకుంటున్నారు ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ క్యాస్ట్ అవసరం లేదు కానీ ఓసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఉండేటువంటి వాళ్ళు ఆ పరిమితి ఆదాయం ఉండేటువంటి వాళ్ళంటే 8 లక్షల లోపు ఉండేటువంటి వాళ్ళు ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఆల్్రెడీ ఈ యొక్క అప్లికేషన్ సమయంలో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ దగ్గర ఎస్ అని పెడతారో వాళ్ళే ఎలిజిబుల్ అన్నమాట ఇప్పుడు తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదు ఇంకొక కొంతమంది అప్లోడ్ చేయలేదు ఎస్ అని పెట్టారు కానీ అప్లోడ్ చేయలేదు అన్నమాట ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అయినా నో ప్రాబ్లం మీరు ఎస్ అని కానీ పెట్టుంటే రేపు కౌన్సిలింగ్ సమయంలో అది చూపించినా కూడా సరిపోతుంది దీని గురించి కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు దాని గురించి వర్రీ కావద్దు అయితే మీకు అప్లికేషన్ కూడా ఒకటి కాపీ జెరాక్స్ పెట్టుకోండి ఎందుకంటే అప్లికేషన్ బట్టే మనం జెరాక్స్ తీసుకోవాలి ఓకే ఇది మరి ఎస్సీ సర్టిఫికెట్ ఆల్రెడీ మీరు తీసుకుంటారు ఈ యొక్క ఎస్టీ సర్టిఫికెట్ ఓకే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకుంటారు బీసీ సర్టిఫికెట్లో మళ్ళీ మనకు ఏబిసిడి అనేటువంటివి ఉన్నాయి మరి ఈ యొక్క సి గురించి నిన్న మన క్లాసులో చెప్పడం మిస్ అయింది అన్నమాట సి వచ్చినటువంటి వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంటుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఒక 60 పైన మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా సీట్ వస్తుంది 1% సీట్ బీసీసీలో ఉంది అయినప్పుడు కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ హోప్స్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా భద్రపరచుకోవాలి మీరు ఇక మనకు సంబంధించి ఇతరాత్రం అన్నమాట ఇవి వచ్చేసి స్కూల్ పరిధిలోవి ఇవి వచ్చేసి సచివాలయం పరిధిలోవి గ్రామ సచివాలయం పరిధిలోవి ఇక మూడో విషయానికి వచ్చేసరికి ఇవి ఇతరాత్ర పిహెచ్ సర్టిఫికెట్ గురించి నిన్న చాలా మంది డౌట్స్ వాట్సాప్ లో పెట్టారు ఫిజికల్ అంటే దివ్యాంగత్వ పత్రం అన్నమాట వీటిలో మూడు ఉన్నాయి ఆర్తో మళ్ళా హీరింగ్ విజువల్ మూడు ఉన్నాయి ఆర్తో హీరింగ్ విజువల్ వారి సర్టిఫికెట్లు సదరంలోవి తీసుకోవాలి సదరంలోవి మాక్సిమం తీసుకోవాలండి ఒకవేళ అప్లై చేయకున్నప్పుడు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు కొంతమంది మాన్యువల్ ఉన్నాయన్నమాట మాన్యువల్ వద్దండి సదరంలో తీసుకున్నటువంటి సర్టిఫికెట్ ఆన్లైన్లో ఇప్పుడు పనిచేస్తుంది
ఒకవేళ సదరం లేకపోతే మాన్యువల్ తీసుకెళ్ళండి మీరు అప్లికేషన్ లో కానీ పిహెచ్ దగ్గర ఎస్ అని పెట్టుండే అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కానీ సదరం దాదాపుగా మీ అందరికీ కూడా సదరం సర్టిఫికేట్ ఉంటుంది అనుకున్నాను ఓకే ఇంకా వీటిల్లో ఏదైనా డౌట్స్ ఉంటే మనం 10:30కు లైవ్ క్లాస్ చేస్తాం ఎర్రగొడ్డి బ్రదర్స్ ఛానల్స్ లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము మరి వాట్సాప్ గ్రూప్ కూడా దీనికి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి మనం ఒకటి క్రియేట్ చేస్తున్నాం దాంట్లో కూడా జాయిన్ అవ్వండి ఏమైనా విషయాలు ఉంటే దాంట్లో వాట్సాప్ ద్వారా పెడుతున్నాం దయచేసి ఎవరు కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఫోన్ చేయొద్దు వాట్సాప్ ద్వారా మీరు పెట్టండి నేను కొంచెం లేటుగానైనా కూడా అన్ని వాట్సాప్ యొక్క కామెంట్స్ చూసిన తర్వాత నేను క్లాస్ కానీ లేదంటే ఇండివిజువల్గా కూడా కొంతమంది పర్సనల్గా అయితే పెడుతున్నాం మార్క్స్ కూడా కొంతమంది తెలుసుకోలేక మన ఛానల్కి వాట్సాప్ గ్రూప్లో పెట్టి వాళ్ళ యొక్క నెంబర్ ద్వారా మార్క్స్ కూడా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది ఎన్సీసీ సర్టిఫికేట్ అనేటువంటిది మరి ఏబిసి అనేటువంటి ఉంటాయి మరి దానికి సి అనేటువంటిది కూడా ఫేవరబుల్గా ఉంటుంది సి లేనప్పుడు ఇవి కూడా ఉన్నటువంటివి పెట్టండి ఖచ్చితంగా ఇబ్బంది ఏం లేదు జెరాక్స్ తీసుకోండి ఇక క్యాప్ అనేటువంటిది మరి ఆర్మీ ఎక్స్ సర్వీస్ కోటాలు ఉండేటువంటి మీ యొక్క ఫాదర్ ఆర్మీలో ఉన్నట్టు ఆ యొక్క ప్రూవ్ చేసేటువంటి ఒక సర్టిఫికేట్ ఉంటుంది మీ ఫాదర్ గారికి దాంట్లో ఉండేటువంటి వాళ్ళకి తెలుసు దాన్ని ఖచ్చితంగా కూడా మరి జెరాక్స్ తీసేటప్పుడు తీసుకొని సిద్ధంగా ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మన యొక్క అప్డేట్స్ కోసం మన యొక్క ఎర్రగొడ్డి బ్రదర్ ఛానల్ చూస్తూనే ఉండండి ఈ వైఎస్ఆర్ స్టడీస్ ఎర్రగొడ్డి బ్రదర్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాటిల్లో అవసరమైనప్పుడు వాటిల్లో కూడా ఈ యొక్క క్లాసులు మనం చెప్తూనే ఉంటాము ఓకే మరింత అప్డేట్స్ కోసం ఈ యొక్క సర్టిఫికేట్స్ కోసం మాత్రం ఈరోజు ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు లైవ్ సెషన్లో అడగండి 10:30, 10:45 మధ్యలో మీకు లైవ్ సెషను ఎర్రగొడ్డి బ్రదర్ ఛానల్ ద్వారా అందించబడతాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం ఈ సర్టిఫికేట్స్ చూసుకోండి ఇక్కడ చిన్న ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోండి కౌన్సిలింగ్ సమయంలో 3 సెట్స్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మనము భవిష్యత్తులో ప్రతిభ అవార్డుకి ఒకటి మరలా అమ్మ ఒడి ఇట్లాంటి పథకాలకు సంబంధించి మరలా అక్కడ ఒక సెట్ మరి అదేవిధంగా ఇంకా అక్కడ ఉండేటువంటి లోకల్ ఉండేటువంటి మీ యొక్క ఇమ్యూనిటీకి సంబంధించి ఒకటి అంటే దాదాపుగా మనకి ఆ సంవత్సరం మొదటి సంవత్సరంలో 3 లేదా 4 సెట్లు అవసరం అవుతాయి అనమాట అంటే దాదాపుగా 6 సెట్లు అక్కడ కౌన్సిలింగ్ సమయంలో ఖచ్చితంగా 3 సెట్లు ఉంటాయి మరలా 3 సెట్లు భవిష్యత్తులో అవసరం అవుతాయి కాబట్టి 6 సెట్స్ మీరు జెరాక్స్ తీసి పెట్టుకోండి ఇది ఫ్రెండ్స్ మరి మరింత అప్డేట్స్ కోసం మన యొక్క ఎర్రగొడ్డి బ్రదర్ ఛానల్లో 10:45కి లైవ్ సెషన్ ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి మీ డౌట్స్ కూడా అడగండి క్లియర్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ